రెబల్ స్టార్ ప్రవాస్ హీరోగా ప్రశాంత్ నిర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్ భారీ బడ్జెట్ తో హోంబల్లె ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తుంది అందులో మొదటి పాట సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ కి సిద్ధమవుతుంది ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో వాయిదా వేశారు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు అయితే రిలీజ్ డేట్ పై కొద్ది రోజులుగా భిన్నమైన ప్రచారాలు తెరపైకొచ్చాయి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అనే టాక్ నడిచింది తర్వాత మార్చిలో చేసే అవకాశాలున్నాయని ప్రచారం నడిచింది అయితే మెజారిటీ వర్గాలు మాత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయొచ్చని భావించారు ఫైనల్ గా అదే నెలలో రిలీజ్ ని కన్ఫర్మ్ చేశారు డిసెంబర్ ఇరవై న సలార్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు క్రిస్మస్ కానుకగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ తో అలరించడానికి సిద్ధమవుతున్నట్లే తెలుస్తుంది ఈ డేట్ ప్రకారం చూసుకుంటే ఇంకా గట్టిగా రెండు నెలలు మాత్రమే సలార్ రిలీజ్ కుంది ఈ రెండు నెలల్లో అవుట్పుట్ పర్ఫెక్ట్ గా సిద్ధం చేయడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి బలంగా జనంలోకి సినిమాని పంపించాలి అదే రోజు షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది బాలీవుడ్ లో సలార్ కంటే షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాకి ఎక్కువ బర్స్ ఉండే అవకాశాలున్నాయి మరోవైపు విర్జు వెంకటేష్ సాయింధవ్ సినిమాతో కూడా అదే రోజు రావాలని అనుకుంటున్నారు ఆ సినిమా సలార్ కి పెద్ద పోటీ కాకపోయినా థియేటర్స్ పరంగా ఛాలెంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి సలార్ టు డేట్స్ ఫిక్స్ అయిన నేపథ్యంలో సినిమా రోరింగ్ ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది మూవీ సక్సెస్ అయ్యి వెయ్యి కోట్ల గ్రాస్ పడితే టాలీవుడ్ కి ఏడాది మరలా బూస్టింగ్ దొరికినట్లవుతుంది భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలుస్తుంది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సింది ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది ఏడాది నవంబర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అటు డిసెంబర్ లాస్ట్ వీక్ అనే వార్తలు కూడా వస్తున్నాయి తాజాగా సనార్ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు ప్రభాస్ ప్రస్తుతం మోకాలి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన కొత్త ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది ఈ నేపథ్యంలో ఈ సినిమాను హడావిడిగా నవంబర్ డిసెంబర్ అని వివిధ డేట్స్ అంటూ వార్తలు షికార్లు చేశాయి మరోవైపు ప్రశాంత్ నీల్ భార్య కూడా ఈ సినిమాను డిసెంబర్ ఇరవై రెండున విడుదల చేస్తున్నట్లు చూచాయిగా చెప్పారు అప్పుడు షారుఖ్ డుంకీ సినిమాతో పోటీ ఉంది తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ మరి కాసేపట్లో అఫిషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట మళ్ళీ గట్టిగా కొట్టండి